వాత్సల్యపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు భారతదేశంలో ఒక విదేశస్థుడి అనుభవాన్ని అతి సాధారణమైన విషయంలోంచి మనము సంక్షిప్త సందేశాన్ని ధ్యానం చేద్దాం. చాలాసార్లు మన పట్టణాల్లో మనం తిరుగుతూ ఉన్నప్పుడు కొందరు విదేశస్థులు మన వీధులలో కొందరితో తిరుగుతూ అనేక సంగతుల గురించి తెలుసుకుంటూ చాలా చాలా వస్తువులని కొనుక్కుంటూ వారి టూరిస్ట్ ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఒక విదేశస్థుడు ఒక పల్లెటూరులో ఒక సైకిల్ పోటీ జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్ళాడు. చాలామంది ప్రజలు పోగై ఉన్నారు. సున్నంతో స్టార్టింగ్ పాయింట్ ఒకటి గీయబడి ఉంది. పోటీదారులు వారి సైకిళ్ల ఎదర చక్రాలను ఆ గీయబడిన సున్నం గీతను కరెక్ట్గా ఆనించి వారి కాళ్లను పెడల్స్ మీద పెట్టి సిద్ధంగా ఉన్నారు. దీన్ని చూసిన విదేశస్థునికి గుండెల్లో గుబులు రేగింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ సార్, ఈ పోటీలో నేను కూడా పాల్గొంటాను ప్లీజ్ అన్నాడు. ఇంకా విదేశస్థుడు కనపడటం, ఇలా పాల్గొంటాను అనటం విన్న వెంటనే ఏ వ్యక్తులు కాదంటారు. పైగా మన భారతీయులకు విదేశస్థులను ఆ తెల్లతోలు ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే బహు సరదాగా ఉంటుంది. కాబట్టి అడిగిన వెంటనే, సరేనండి రండి అంటూ పక్కన వేరే వాళ్ళ సైకిల్ ఒకటి ఈయనకి ఇప్పించి లైన్లో నిలబెట్టారు. ఇక చూడండి, ఆ వ్యక్తి ముఖంలో ఇంత అంత ఆనందం కాదు, మురిసిపోతూ ఉన్నాడు. పోటీలో నేను కూడా పాల్గొనబోతున్నాను, గెలుపు ఖచ్చితంగా నాదే అంటూ తాను స్టార్టింగ్ పాయింట్ దగ్గర సైకిల్ మీద నిలబడి ఎదురుగా చూశాడు. తాను అనుకున్నట్లుగా లేదు. అక్కడ 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో సాధారణంగా సైకిల్ తొక్కే పోటీలుంటాయి, కానీ ఇక్కడ కళ్ళ ముందు 20 మీటర్ల దూరానికే ఎండ్ పాయింట్ గీత గీసిపెట్టారేంటి వీళ్ళు. ఇలాగైతే 4 తొక్కులలో విన్నింగ్ లైన్ని ఇట్టే దాటేయొచ్చు నేను అనుకుంటూ అందరి వైపు విజయదరహాసంతో చూస్తూ భుజాలు ఎగరేయటం మొదలుపెట్టాడు. సమయం రానే వచ్చింది. ఒక పెద్ద ఆయన జెండా పట్టుకొని ఊపి, రెడీ స్టడీ గో అన్నారు. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపు ఈ విదేశస్థుడు ఎండ్ పాయింట్ లేదా విన్నింగ్ పాయింట్ని దాటి వెళ్ళిపోయి నేనే గెలిచాను అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అక్కడ కూడిన జనాంగంలో ఉన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు పొట్టలు చెక్కలయ్యేలా పక్కపక్క నవ్వసాగారు. ఈ విదేశీయునికి విషయం అర్థం కాల నెమ్మదిగా నీరసంగా తల వంచుకొని వెనక్కి తిరిగి వచ్చాడు. సైకిల్ పక్కన పడేశాడు. ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చి, ఏం జరిగింది ఇక్కడ, నేనందరికంటే ముందే సైకిల్ తొక్కుని వెళ్ళి ఆ గెలుపు గీతం దాటి వెళ్ళిపోయా కదా, మరి అందరూ నన్ను చూసి అలా నవ్వుతున్నారేంటి, మిగిలిన పోటీదారులందరూ ఈ లైన్ మొదట దగ్గరే అక్కడక్కడే తొక్కున్నారేంటి అని అడిగాడు చిన్న పిల్లాడి ముఖం పెట్టి. దీన్ని వింటున్న మనలో చాలామందికి ఇప్పటికే అసలు సంగతి ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఇది స్లో సైకిల్ రేస్. చిన్నతనంలో నేను కూడా ఈ స్లో సైకిల్ రేస్లో పాల్గొని గెలిచిన వాడినే. కృష్ణా గుంటూరు జిల్లాలను కలిపేటటువంటి ఆ ప్రకాశం బ్యారేజీ అవతల ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పీడబ్ల్యూడి వర్క్షాప్ ఉంది. ఆ వర్క్షాప్లో మా నాన్నగారు MCM గా చేశారు. జాతీయ పండుగలైన జనవరి 26 లేదా ఆగస్టు 15కి ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించి ఉద్యోగస్తుల పిల్లలను కూడా అనుమతించేవారు. అలాంటి సందర్భాల్లో మేము కూడా పాల్గొని బాల్ బ్యాడ్మింటన్ కానీ రన్నింగ్ రేస్ కానీ కబడ్డీ కానీ ఆడి చివరిలో ఈ స్లో సైకిల్ రేస్లో పాల్గొనేవాళ్ళము. అవన్నీ కూడా ఎన్నటికీ మరిచిపోలేని దివ్యమైన అనుభూతులు. అయితే ఈ స్లో సైకిల్ రేస్ గురించి ఈ విదేశస్థునికి అక్కడున్న పెద్ద మనిషి సుస్పష్టంగా చక్కగా వివరించాడు. 20 మీటర్ల దూరమే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు ప్రతి ఈతగానికి వ్యక్తిగతమైన మార్గం ఉంటుంది. ఒక మార్గంలో వాడి ఇంకొక మార్గంలోనికి వెళ్ళటానికి వీల్లేదు, రోప్ని తాగటానికి కూడా వీల్లేదు. ఇక్కడ కూడా ఒక పోటీదారుని సైకిలు మరొక పోటీదారుని ట్రాక్లో ఉన్న లైన్ని తాగటానికి వీల్లేదు. అంతేకాదు, పోటీ మొదలైన దగ్గర నుంచి 20 మీటర్లు దాటేలోపు వ్యక్తి కాలు నేలను తాకకూడదు, సైకిల్ పెడల్స్ మీదే ఉండాలి. పోటీకి నిర్దేశించబడినటువంటి సమయంలో ఎవరు అందరికంటే వెనకబడి ఉంటారో వారే విజేతలు. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి పోటీలు జరిగేటప్పుడు మరికొన్ని రూల్స్ యాడ్ అయి ఉంటాయి. అవేంటంటే, సైకిల్ టైరు మందం కూడా దానికి ఉన్న బటన్స్ సైజు కూడా లెక్కలోనికే వస్తుంది. ఎప్పుడు ఈ స్లో సైకిల్ రేస్ను చూడనటువంటి ఈ విదేశస్థుడికి ఆశ్చర్యం కలిగింది.
సైకిల్ పోటీల్లో ఇటువంటి ఒక ఆట ఉంటుందని, దానికి ఈ విధమైన రూల్స్ ఉన్నాయని అప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకొని నాలుక ఖర్చుకొని, ఓహో, ఇక మీదట ఈ పోటీలో పాల్గొన్నప్పుడు అత్యంత నిదానంగా పిక్క బలం చూపిస్తూ బలాన్ని అదుపు చేసుకుంటూ బ్యాలెన్స్ని పాటించాలి, పోటీ ఆరంభం నుంచి ముగించే వరకు పూర్తి ఏకాగ్రత పెట్టి పాల్గొనాలి అని అర్థం చేసుకున్నాడు. ఓ, ఈ స్లో సైకిల్ రేస్ అనేటటువంటి ఇతివృత్తంలోంచి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ఏముంటుంది అని మన మనసుల్లో ప్రశ్న రగిలి ఉంటే ఉండవచ్చు. గమనించండి, ఈ స్లో సైకిల్ రేసు ఒక యథార్థతతో కూడిన, పరిశుద్ధతతో కూడిన, క్రమంతో కూడిన దైవిక సహవాసంలో ఎదుగుతున్న విశ్వాసి జీవితాన్ని మన కళ్ళ ముందు పెడుతూ ఉంది. అంతేకదండి, బ్యాలెన్స్ లేనప్పుడు, అంటే సంతులనం లేనప్పుడు, సమతౌల్యం లేనప్పుడు, లేదా నిలకడ లేనప్పుడు ఇటువంటి స్లో సైకిల్ రేసులో పాల్గొంటే మొదటి నిమిషంలోనే పోటీని విరమించుకొని బయటకు వచ్చేస్తాం, కాలు కింద పెట్టేస్తాం, ప్రక్కవాని లైన్ను మన సైకిల్ తొక్కేస్తుంది, ఆయాసపడిపోతాం, సైకిల్ని కుడి ఎడమలకు పడనివ్వకుండా నిలబెట్టలేము. లోకంలో దురభ్యాసాలతో కానీ, దురలవాట్లతో కానీ, పాపములో కానీ పడి ఉన్నప్పుడు ఈ సువార్తను విన్న తరువాత, ప్రభువును వెంబడించడం ఆరంభించిన తరువాత మన జీవితంలో ఎన్నో మేళ్లు పొందుకుంటూ ఉన్నాం. దేవుని ద్వారా ఎన్నెన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నాం. అయితే అనుభవించిన కొలది, మేలులు పొందుకున్న కొలది దేవుని ఎడల కృతజ్ఞతా భావంతో ఆయనను స్తుతించటం, ఆయనలో ఇంకా ఎదగటం, ఇంకా ఆత్మీయతలు అభివృద్ధి పొందటం, ఆయనకు సాక్షిగా జీవించటం, ఇవన్నీ చేస్తున్నామా మనం? మేలులు పొందేంత వరకు వినయంతో, విధేయతతో, ఆశతో కనిపెట్టినటువంటి మనం మేలు జరిగిన తరువాత ఆ ప్రభువును మర్చిపోతున్నాం, సన్నిధిని విడిచిపెట్టేస్తున్నాం, సహవాసానికి దూరమైపోతూ ఉన్నాం. ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి ఒకసారి పరిశీలన చేసుకుందామా? పాప జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానించుకుని దేవుని దగ్గరకు వస్తున్న మనము ఎంతకాలము ఆ తీర్మానానికి కట్టుబడి ఉండి స్థిరంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాం? మరొక మారు ప్రశ్నించుకోవాల్సింది. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. వారు స్వస్థత పొందారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. వారిలో ఒక్కడు తిరిగి వెనక్కు వచ్చి, ప్రభువా, నేను ఇంతకుముందు ఈ కుష్ఠరోగంతో వెలివేయబడ్డాను, అసహ్యంగా చూడబడ్డాను, సొంత కుటుంబీకులే నాకు దూరంగా ఉన్నారు, ఆప్యాయతలు, అనురాగాలు నాకు కరువైపోయాయి, ఇటువంటి ఒంటరి వెలివేత జీవితాన్ని మీరు మార్చారు ప్రభువా, మీకే నా జీవితాన్ని అంకితం చేస్తాను, నీకే వందనాలని కృతజ్ఞత చెల్లించి వెళుతున్నప్పుడు ప్రభువారు అడిగారు, మిగిలిన 9 మంది ఎక్కడా అని. ఈ అన్యుడే గుర్తు పెట్టుకుని కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి వచ్చాడు. మిగిలిన అన్యేతరులైన వారు, లేదా మేము దేవుని జనాంగం అనుకుంటున్న వారు ఎక్కడా అనే భావన ప్రభువారు వ్యక్తం చేశారు. ఈ రోజున మనం కూడా అన్యజనులలోంచి భక్తి విధానంలోనికి క్రొత్తగా వచ్చిన వ్యక్తుల జీవితాల్లో ఉన్న సమర్పణను చూచి చాలా వరకు నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం. వారికి మనకు ఉన్న వ్యత్యాసం ఒకటే, అదేంటంటే మనం వారికంటే ముందుగా, అంటే 4-5 తరాల వెనుక నుండే ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి వెంబడిస్తూ ఉన్నాం. వీరైతే క్రొత్తగా తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక సంగతిని గ్రహించాలి. పితరుల కాలం నుంచి ప్రభువుని ఎరిగిన దరిమిలా మనలో ఒక అలవాటుతో కూడిన భక్తి ఉండి ఉండవచ్చు. గమనించండి, సరైన క్రమంలో గనుక భక్తి జీవితంలో జీవించకపోతే, కొనసాగకపోతే ఈ క్రొత్తగా భక్తి జీవితంలో కాలు మోపినటువంటి విశ్వాసులు కూడా ఈ అలవాటు భక్తి ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. అందుకనే బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ అంటే చెప్తున్నా కదా, సంతులనం, లేదా సమతౌల్యం, లేదా నిలకడ. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు పరిచర్య చేసే విషయంలో, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో, దేవుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసే విషయంలో, పరిశుద్ధాత్మ దేవుని చిత్త ప్రకారము ప్రయాణం చేసే విషయంలో, పరలోకానికి సిద్ధపడే విషయంలో, యేసయ్యను ఎదుర్కొనే విషయంలో, ప్రతి విషయంలో మనము బ్యాలెన్స్గా ఉండాలి. ఒక్క దూకులో పరలోకం చేరిపోవటం అనేది క్రైస్తవ విధానమే కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే మాట మనం చాలాసార్లు విని ఉంటాం. గొప్ప నిరీక్షణ అయిన పరలోకం వైపు తేరి చూస్తూ, నిదానించి చూస్తూ,
మన ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెడుతూ ఓర్పు కలిగిన వారమై, సహనం కలిగిన వారమై, దీర్ఘశాంతం కలిగిన వారమై, ఏసయ్యవలే నడుస్తూ, ఏసయ్యవలే చూస్తూ, ఏసయ్యవలే తాకుతూ, ఏసయ్యవలే మాట్లాడుతూ, ఏసయ్యవలే మాదిరిగా జీవిస్తూ అనేకుల రక్షణార్థమై వెలిగే జ్యోతులుగా మనం ఉండవలసిన వారుగా ఉన్నాం. అట్టి కృపలో ప్రభు మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా తండ్రి, ఈరోజున కొంత మేము ఈ సంక్షిప్త సందేశాన్ని ధ్యానం చేశాం. అయా, క్రైస్తవ జీవితంలో బ్యాలెన్స్ అనేటటువంటిది, సంతులనత అనేటటువంటిది, లేదా సమతౌల్యం అనేటటువంటిది లేకపోతే మేము మా ముందున్నటువంటి గోల్ను సమీపించలేమని, నిత్య రాజ్యంలో ప్రవేశించలేమని మాతో మాట్లాడినందుకు వందనములు. అయా, దీర్ఘశాంతము, ఓర్పు కలిగిన వారమై, నీ పోలికలను సంతరించుకుని వారమై, పరలోక రాజ్యమునకు ప్రవేశించడానికి అనేకులను సిద్ధపరిచే వారు ఉండునట్లుగా సహాయం చేయమని. నాయనా, ఈ రోజుల్లో కరోనా పాజిటివ్లు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మేము జాగ్రత్త కలిగిన వారమై ఈ కరోనాను జయించి బయటకు క్షేమంగా రాగలగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామము పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.